కృష్ణానదిలో ఈ వరద ప్రవాహానికి కొట్టుకొచ్చినటువంటి ఈ బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజీలోని 3 గేట్లు డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ 3 గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతుల పనులైతే శరవేగంగా జరుగుతున్నాయి. ఆ మరమ్మతుల పనులను పర్యవేక్షించేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి రావడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్లో ఇక్కడ ఈ మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా అధికారులను అడిగి చంద్రబాబు గారు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ఇక్కడ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మరమ్మతులు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షణ చేస్తూనే అసలు ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది అనేది అంచనా వేస్తూ ఉన్నారు. అధికారులను అడిగి అసలు ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఎన్ని రోజుల్లో ఈ మరమ్మతు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది అనేది కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నటువంటి విజువల్స్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇరిగేషన్కి సంబంధించినటువంటి మాజీ రిటైర్డ్ అధికారులు కూడా చంద్రబాబు గారి దగ్గర ఉన్నారు. చంద్రబాబు గారితో మాట్లాడుతూ ఇక్కడ ఈ డ్యామేజ్కి సంబంధించినటువంటి అంచనాను కూడా వారికి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ అసలు ఎన్ని గేట్లు డ్యామేజ్ అయ్యాయి, ఎన్ని గేట్లను మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందనేది కూడా అధికారులను అడిగైతే బాబు గారు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. బోట్స్ ఈ వరద ఉధృతికి బలంగా ఈ బోట్లన్నీ వచ్చి గేట్లను గుద్దుకోవడంతో గేట్లు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ డ్యామేజ్ అయినటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు పర్యవేక్షిస్తూ వాటికి మరమ్మతులు చేసేటువంటి ప్రక్రియ అయితే శరవేగంగా జరుగుతుంది. దాంతోపాటుగా అంటే ఈ గేట్లతో పాటుగా ఇనుప గేట్లతో పాటుగా కాంక్రీట్ వాల్స్ కూడా కొంతమేర దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి మరమ్మతులను కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం బోట్స్ అనేది క్లియర్గా చూడవచ్చు. 4 నుంచి 5 పెద్ద బోట్లు ఇక్కడికి అంటే ఈ వరద ప్రవాహానికి రావడం, ఈ గేట్లను బలంగా ఢీకొట్టడంతో అక్కడ ఈ గేట్లు కూడా డ్యామేజ్ జరగడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కన్నయ్య నాయుడు గారు ఆయనతో పాటుగా చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు అసలు ఇక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కృష్ణానదిలో వరద ఉధృతి ఎలా ఉందనేది కూడా చంద్రబాబు గారు చూసి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది అధికారులతో అలాగే కన్నయ్య నాయుడు గారితో కూడా అసలు ఇక్కడ పరిస్థితులను అయితే అంచనా వేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కృష్ణానదిలో వరద ఉధృతి దెబ్బకి పడవలు కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి కొన్ని గేట్లను డ్యామేజ్ చేయడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ డ్యామేజ్ అయినటువంటి గేట్ల మరమ్మతుల పనులు అయితే వేగవంతం చేసింది. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కన్నయ్య నాయుడు గారు మనతో ఉన్నారు. కన్నయ్య నాయుడు గారితో మాట్లాడి అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, మరమ్మతులకు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ మరమ్మతులు ఎలా జరుగుతున్నాయి? మరమ్మతులకు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చినాయండి. రేపు మధ్యాహ్నం 1 గంటకి కంప్లీట్ అవుతుంది. మొత్తం 73 గేట్లలో ఎన్ని గేట్లు డ్యామేజ్ అయ్యాయి? 70 గేట్లలో ఎన్ని గేట్లు డ్యామేజ్ అయినాయి సార్? 3 గేట్లు డ్యామేజ్ కాలేదు, కౌంటర్ గేట్లు డ్యామేజ్ అయింది. ఓకే, బోట్ల వల్ల. ఓకే, అది రీప్లేస్ చేసాం ఇప్పుడు మెటల్ కౌంటర్ గేట్తో. అవి 2 ఫిక్స్ చేసాం, 67, 69. 70కి ఇప్పుడు జరుగుతుంది వరకు, సాయంత్రంలోకి ఫిక్స్ చేయొచ్చు. రేపు కౌంటర్ గేట్ వేసి రేపు ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ గేట్లు ఆపరేట్ చేసేదానికి రేపు మధ్యాహ్నం 1 గంటకంతా ఇష్టం. ఓకే సార్, ఇప్పుడే ప్రకాశం బేరేజ్ మీదకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వర్యులు ఆయన వచ్చారు, ఇక్కడ పర్యవేక్షణ చేశారు. అసలు ఇక్కడ పనులు ఎలా జరుగుతుందనేది కూడా మీతో మాట్లాడారు. ఏం మాట్లాడారు సార్ మీతో? చాలా సంతోషపడ్డాడు, పడ్డారు. మేము తుంగభద్రలో కూడా 1 వారంలో చేసిచ్చాను, ఇక్కడ 1 వారంలో కంప్లీట్ చేశాను. అక్కడ 8 రోజులు చేసాం, ఇక్కడ 5 రోజుల్లోనే కంప్లీట్ చేశాను. కన్నయ్య నాయుడు గారు అంటేనే గేట్ల స్పెషలిస్ట్, హ్యాపీ. ఇంకా మిగతా ప్రాజెక్టులు కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి డేటా తెప్పించుకొని దానికి ఏమేమి చేయాలని ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి ఉన్నారు. ఓకే, సోమశిల,
నాగార్జున సాగర్, శ్రీశైలం, అవి మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ. దీనికి కూడా ఏమేమి చేయాలనో ఒక కమిటీని వేసి చేపించేట్టు చూడండి అని చెప్పేసి పోయారు అన్నమాట. ఓకే, నేను ఓన్లీ అడ్వైజర్, నేను ఐఎమ్ నాట్ ఎ ఫుల్ టైం. ఓకే, అందువల్ల మా ఎక్స్పీరియన్స్తో ఏమేమి చేయాలని చెప్పమని చెప్పాడు అంతే. ఓకే, మిమ్మల్ని ఏమి అడిగారు సార్, అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని ఏమి అడిగారు? పరిస్థితి చూశాను, చెప్పాను, ఓకే అన్నారు, ఈ సాటిస్ఫైడ్. ఓకే, ఇంకా మిగతా కూడా చూసుకోండి అని చెప్పి. కాంక్రీట్ వాల్స్ కూడా దెబ్బతిన్నట్టున్నాయి సార్, బోట్లు దెబ్బ వాల్స్ ఏం దెబ్బతిన్నా, ఒకటి మాత్రం ఎడ్జిపోయింది, అది రిపేర్ చేస్తారు రేపు. ఓకే, ఆ సివిల్ మా సివిల్ ఫ్రంట్ వాళ్ళకి చెప్పాను. ఓకే, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు, కౌంటర్ వెయిట్ గ్రూనే లోడ్ ఏమి రాదు అక్కడ. ఓకే, అది ఇక బీమ్ పోయి కొట్టిన దానికి ఆ ఎడ్జిపోయింది, అదేం ప్రాబ్లం లేదు. మరమ్మతుల కోసం ఎంత మేర ఖర్చు అయ్యే అవకాశం ఉంది సార్? ఇక్కడ అంచనా వేస్తున్నారు 4-5 crores అవుతుంది. 4-5 crores అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఓకే, ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది సార్? రేపు అవుతుంది అని చెప్తున్నాం కదా. ఓకే, బోట్స్ తీసే అవకాశం ఉందా? తీసేది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనకు ఎటు లాగాలా ఎటు లాగాలని చూస్తున్నాము. ఓకే, బోట్లు మళ్ళీ నీళ్ళల్లో పోకుండా చూడాలంటున్నారు, అందువల్ల మా వాళ్ళతో ప్లాన్ చేసుకొని చేస్తాం. ఈ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇదంతా హైదరాబాద్ నుంచి, బెక్కం కంపెనీ నుంచి తెచ్చాం. ఓకే, ఎన్ని రేపు సాయంత్రానికి అయితే పూర్తయ్యే అవకాశం ఉందంట సార్? పూర్తి స్థాయిలో ప్రాంతానికి గేట్లు పూర్తవుతాయి, మీకు డ్యామ్ ఆపరేషన్ కంప్లీట్ పూర్తవుతుంది, ఇంకా బోట్లు తీసేది మాత్రం పెండింగ్ ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్కి, అంటే ఈ కృష్ణానది వరద ఉధృతి వల్ల ఆ వరదలో కొట్టుకొచ్చినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లు ఈ గేట్లకు తగలడం వల్ల ఆ గేట్కి సంబంధించినటువంటి కొన్ని కొంతమేరకు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిని మరమ్మతులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున చర్యలు చేపడుతూ ఉంది. అందులో భాగంగానే ఈ గేట్లకు సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి ఎంతోమంది ఇంజనీర్ల బృందాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ త్వరితగతిన ఈ మరమ్మతులకు సంబంధించినటువంటి పనులు అయితే శరవేగంగా జరుపుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో అయినటువంటి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ఆయన పర్యవేక్షణ చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అధికారులను అలాగే ఇంజనీర్లను ఆయన కలవడం జరిగింది. కన్నయ్య నాయుడు గారిని కూడా ఆయన కలిసి అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఎన్ని రోజుల్లో ఈ మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉంది, దీనికి ఎంత మేరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అంచనా కూడా తెలుసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చంద్రబాబు గారు చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి ఎక్విప్మెంట్స్ని అయితే తీసుకొచ్చారు. ఎక్విప్మెంట్స్ని తీసుకొచ్చి ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్కి మరమ్మతులు చేసేటువంటి ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భారీ ఎత్తున ఇనుప దిమ్మెను కూడా ఏర్పాటు చేసి దీన్ని అతి భారీ క్రేన్ల సహాయంతో మళ్ళీ ఈ ప్రకాశం బ్యారేజ్లో బ్యారేజ్కి సంబంధించినటువంటి ఈ ఈ డ్యామేజ్ జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో దీన్ని భర్తీ చేసేలాగా కూడా ఇప్పుడు ఇంజనీర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు.